ముఖ్యంగా ఈరోజు వెంకటేశ్వర గారు రమ్మనగానే రావడానికి కారణం ఏంటంటే, నాగరాజ్ గారి గురించి ఆయన పాట అని చెప్పగానే నేను వస్తానని చెప్పాను. దానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడో ఒక దగ్గర ఆయన వాళ్ళ పిల్లల ట్రీట్మెంట్ కోసం ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలనే ఉద్దేశంతో ఆయన అభినందించిన వాళ్ళని చూసి కొంచెం బాధ్యత. అయితే ఇక్కడ చాలామందికి తెలియని ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. చిట్టిబాబు గారు, సన్ని గారు, మీ అందరికి కూడా చాలా అవసరమైన విషయం ఇది. ఇక్కడ యూట్యూబ్లో పాట రిలీజ్ అయినప్పుడు యూట్యూబ్లో వ్యూస్ బట్టి రెవెన్యూ యూట్యూబ్లో ఎవరైతే రిలీజ్ చేస్తారో వాళ్ళకు వస్తుంది. అది కాకుండా ఆ యూట్యూబ్లో కొంత రెవెన్యూ, ఆ పాటకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్కి 25%, లిరిక్ రైటర్కి 25%, అలాగే ప్రొడ్యూసర్కి 50%. అది ఐపీఆర్ఎస్ అనే ఒక సంస్థ నుంచి వస్తుంది. ఐపీఆర్ఎస్ అంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ అన్నమాట. ఈ సంస్థ గురించి చాలామందికి తెలియదు. మీరు పాటలు జస్ట్ లైక్ దట్ అలా రిలీజ్ చేసేస్తున్నారు, కానీ మీరు ఐపీఆర్ఎస్లో మెంబర్స్ అయితే యాజ్ ఎ లిరిక్ రైటర్ మీకు 25% వస్తుంది, యాజ్ ఎ మ్యూజిక్ రైటర్ మీకు 25% వస్తుంది. ఇవి తెలియక మీరు మీ పాటలు జస్ట్ లైక్ దట్ గాల్లోకి వదిలేస్తున్నారు. 2008లో రిలీజ్ అయిన అనిత ఓ అనిత, అప్పటికి సోషల్ మీడియా అసలు లేదు, ఆ టైంలో రిలీజ్ అయిన ఆ సాంగ్ దానికి ఉన్న వ్యూస్ దాన్ని బట్టి మీకేమీ లేదన్నా, ఓ కేవలం ఆ పాట మీద ఒక్కొక్కరికి 3-4 లక్షలు వచ్చింది. తెలుసా విషయం మీకు? మీరు ఇవన్నీ మిస్ అవుతున్నారు. అందుకు ఇంత మీరు ఇందా చెప్పారు, మీరు చాలా పాటలు చేశారని, ఫోక్ సాంగ్స్ చాలా ఇవి చేశారని చెప్పారు. అందుకు ఇమీడియట్గా మీరు ఐపీఆర్ఎస్లో మెంబర్స్ అవ్వండి. మీ ముగ్గురికే కాదు నేను చెప్తుంది, మీలాగా ఈ ఐపీఆర్ఎస్ గురించి తెలియని వాళ్ళందరూ కూడా దయచేసి ఐపీఆర్ఎస్లో మెంబర్షిప్ తీసుకోండి. ఇక్కడ హైదరాబాద్ చాప్టర్కి, ఇండియా మొత్తంలో ఐపీఆర్ఎస్ ఉంది, హైదరాబాద్ చాప్టర్కి ఐ హెడ్ ఐపీఆర్ఎస్. అందుకు ఐ కెన్ టేక్ ఏ కాల్, ఐ కెన్ ఇంట్రడ్యూస్ యూ యాజ్ ది మెంబర్. అందుకు ఎవరైనా మీ పాటలు కనుక యూట్యూబ్లో కానీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో కనుక రిలీజ్ అయ్యి ఉంటే, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కనుక ఉండుంటే, మీరు ఐపీఆర్ఎస్తో మెంబర్స్ అవ్వాల్సిందే. అయితే దానివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ నెలకో 2 నెలలకో 3 నెలలకో మీకు ఐపీఆర్ఎస్ నుంచి డబ్బులు వస్తూనే ఉంటాయి. అందుకు దయచేసి ఈ మెంబర్షిప్ మీరు తీసుకోవాలి అని చెప్పడం కోసం వచ్చాను. అది కాకుండా ఇస్రా అని ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఇసామ్రా అయింది. అది అంటే సింగర్స్కి మ్యూజిషియన్స్కి కలిపి ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు కూడా సింగర్స్కి సంబంధించిన ఒరిజినల్ సాంగ్స్ ఏ ప్లాట్ఫామ్ మీద ప్లే అయినా దానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటారు వాళ్ళు. అంటే సింగర్స్ తరఫున కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు అనిత ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ప్లే అయింది అనుకోండి, వాళ్ళు ఈ సింగర్ పర్ఫార్మెన్స్ చేశారు కాబట్టి, సింగర్ పాట ప్లే చేశారు కాబట్టి ఈ సింగర్ తాలూకు రాయల్టీ మేము కలెక్ట్ చేస్తామని కలెక్ట్ చేస్తాం. అలా కూడా ఇసామరా నుంచి కూడా మీకు డబ్బులు కలెక్షన్ అయ్యి వస్తాయి. కాకపోతే ఇసామరా నుంచి ఐపీఆర్ఎస్ అంత గొప్పగా రాదు, కానీ డెఫినెట్గా దాని నుంచి కూడా ఇయర్లీ ఎంతో కొంత అమౌంట్, ఒక 20,000, 10,000 ఏదో కొంత అమౌంట్ అయితే వస్తుంది. అందుకు ఈ ప్లాట్ఫామ్ నేను వాడుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, మ్యూజిషియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ కానీ ఈ రెండు సంస్థల్లో మీరు ఏ సంస్థకు ఎలిజిబులో దాన్ని బట్టి ఆ సంస్థలో మెంబర్షిప్ తీసుకోండి. ఎందుకంటే ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది మీ లైఫ్లో. మీకు మెంబర్షిప్ ఇట్ డిపెండ్స్ అండి, అంటే ఒక్కొక్కసారి ఒక్కోవాలంటే 2,000, 2,500 ఇలా ఏదో ఉంటుంది, అంటే ఒక్కొక్కసారి మారిపోతుంది ఇయర్తో పాటు. ఇది అందరు మ్యూజిషియన్స్, అందరు సింగర్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దయచేసి, అంటే మాలాగా ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది, కానీ ఇప్పుడు మీరు ఏదో చేసి వెళ్ళిపోతున్నారు కదా, మీ అందరు కూడా మెంబర్స్ అవ్వాలనే ఉద్దేశంతో అందరికీ ఐఎమ్ కాలింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ది ఐపీఆర్ఎస్ అండ్ ఇసామ్రా. నేను రెండిట్లో మెంబర్ని కాబట్టి నేను మీకు ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్, నా ఫేస్బుక్ ప్రొఫైల్లో నాకు ఇన్బాక్స్ చేయండి, నేను మీకు కావాల్సినంత గైడెన్స్ ఇస్తాను. అండ్ ఎస్, నేను కట్ చేసేది ఐపీఆర్ఎస్ వాళ్ళకి నేను కనెక్ట్ చేస్తాను, నేను కేవలం ఇంట్రడక్షన్ సంతకం మాత్రం పెడతాను మీకోసం. నేను మీకు అది కనెక్ట్ చేస్తాను ఎవరితో చేయాలి.
ఎక్కువగా అంటే ఇలాంటి వాటికి ఎక్కువగా చేసేది ఆదిత్య మ్యూజిక్, నిరంజన్ గారు చేస్తారు. ఆయన కనెక్ట్ అయితే నాకన్నా ఇంకా ఈజీగా మీకు వర్కౌట్ అవుతుంది. ఇది మీరు చేసిన వర్క్స్ అన్నీ కూడా వాళ్ళు లిస్ట్ తీసుకుని అవి మీ మీకు దాని నుంచి ఎలా రాయల్టీ రావాలి అనే దాని మీద వర్క్ చేస్తారు ఐపీఆర్ఎస్ వాళ్ళు. ప్లీజ్ వర్క్ ఆన్ దిస్, ఎందుకంటే రేపు మళ్ళీ మీరు ఎవరికి అడగాల్సిన అవసరం లేకుండా దాని నుంచి వచ్చే అమౌంట్ చాలా వరకు మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, గుడ్ లక్. కేవలం చెప్దామని వచ్చాను నేను, ఎందుకంటే చాలా మంది మ్యూజిషియన్స్కి, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్కి, చాలా మంది లిరిక్ రైటర్స్కి, చాలా మంది సింగర్స్కి ఈ విషయం తెలియదు. వాళ్ళందరూ ఎంతమంది మెంబర్స్ అయితే అంత మంచిది మాకు, ఎందుకంటే అంతమందికి హెల్ప్ అవుతుంది కదా ఐపీఆర్ఎస్ అనే ఉద్దేశం. మేము చాలా సెల్ఫిష్, మ్యూజిషియన్స్ ఎప్పుడు బాగోవాలి 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 అని కోరుకుంటాం. అది అందుకు నేను ఇక్కడ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ కూడా ఐఎమ్ ది చీఫ్ అడ్వైజర్. దానికి సంబంధించిన ఏమైనా మీకు హెల్ప్ కావాలన్నా ఐఎమ్ దేర్. ఓకే, అందుకు ఈ విషయం చెప్తామని వచ్చాను. అండ్ కోటేంద్ర గారు, యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్.